ప్రజా ప్రతినిధులు ప్రజా సంక్షేమం కోసం పాటుపడినప్పుడు పల్లె సీమలు ప్రగతి దారుల్లో ముందడుగు వేస్తాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచన, ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఆచరణ కలిపి పెదకూరపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిచేలా చేశాయి. ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మార్చాయి. భవిష్యత్తుపై మరింత నమ్మకంతో ముందడుగు వేస్తున్నాయి. ప్రగతి మంత్రం జపిస్తూ ముందుకు సాగుతున్న గ్రామమే అచ్చంపేట మండలం చింతపల్లి గ్రామం. అచ్చంపేట మండలం చింతపల్లి సచివాలయ పరిధిలో 3 గ్రామాలున్నాయి. అవి చింతపల్లి, పుట్లగూడెం, చెరుకుంపాలెం. 3 గ్రామాల పరిధిలో 5 ఏళ్లలో 3,16,00,000 రూపాయలతో జరిగిన అభివృద్ధి నవశకానికి నాంది పలికింది. భవిష్యత్తుపై మరింత నమ్మకం పెంచింది. చింతపల్లిలో 40,00,000తో గ్రామ సచివాలయం నిర్మించారు. 18,00,000తో హెల్త్ వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసి నాణ్యమైన వైద్యం అందిస్తున్నారు. నాడు నేడు ద్వారా చింతపల్లిలో 50,00,000 ఖర్చు చేసి ఎంపీయూపీ, ఎంపీపీ స్కూల్తో పాటు ఎస్టీ కాలనీలో అంగన్వాడీ భవనాన్ని ఏర్పాటు చేశారు. చెరుకుంపాలెంలో 40,00,000తో ఎంపీపీ స్కూల్ అభివృద్ధి చేశారు. పుట్లగూడెంలో 5,00,000తో అంగన్వాడీ భవనం అభివృద్ధి చేశారు. చింతపల్లి, పుట్లగూడెం, చెరుకుంపాలెం గ్రామాల్లో జగనన్న కాలనీలకు రోడ్డు సౌకర్యం కల్పించారు. జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందించేందుకు 90,00,000 నిధులు మంజూరు చేయించారు.